వైపు ప్రయాణం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు మార్గశిర లక్ష్మీవారపు శుభోదయం. నిన్నటి ప్రశ్న ఓం శరణాయ నమః, దీని తర్వాతి నామం ఏమిటి? ప్రశ్నకు సమాధానం ఓం శరణాయ నమః. ఇది విష్ణు సహస్రనామములలో 87వ నామం. దీని తర్వాతి నామం ఓం శర్మణే నమః. ఇది విష్ణు సహస్రనామములలో 88వ నామం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన విష్ణు భక్తులలో ముందుగా సరైన సమాధానం చెప్పిన విష్ణు భక్తులు నాగమణి గారు, జ్యోతి గుళ్ళపల్లి గారు, రామరెడ్డి గారు, మాచిరాజు సామ్రాజ్యలక్ష్మి గారు, లక్ష్మీ గారు మరియు ఇతరులు. వీరందరితో పాటు మన విష్ణు సహస్రనామం చూస్తున్న ప్రతి ఒక్క విష్ణు భక్తునికి ఆ విష్ణుమూర్తి కరుణ, కృప, కటాక్ష వీక్షణాలతో పాటు ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా కలగాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. వైద్యో నారాయణో హరి అన్నారు. మనం ఎంత భగవంతుని ప్రార్థించినా ఒక్కొక్కసారి వైద్యుని సంప్రదించక తప్పదు. కానీ ఆ వైద్యుడు మనకి నారాయణుని రూపంలో మనకి ఆయురారోగ్యాలని అందిస్తాడు. ఇక విష్ణు సహస్రనామంలోని ఈరోజు ప్రశ్న ఓం వైద్యాయ నమః, దీని తరువాతి నామం ఏమిటి? ప్రశ్న మరొకసారి ఓం వైద్యాయ నమః, దీని తరువాతి నామం ఏమిటి? ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలపండి. ముందుగా తెలిపిన ఐదుగురి పేర్లు రేపటి విష్ణు సహస్రనామంలో ప్రకటించబడతాయి. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్కరోజు పారాయణ చేసుకుంటూ పారాయణ క్రమంలో ఈరోజు 695వ నామానికి చేరుకున్నాము. 695వ నామము మనోజవః. ఓం మనోజవాయ నమః. ఓం మనోజవాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే భక్తులకు కావలసిన వైద్య చికిత్సలో ఆలసింపక శీఘ్రముగా ప్రయత్నించేవాడు అని మనోజవ అనేటటువంటి నామం సూచించినది. మనోవేగము కలవాడు అని అర్థం. కృష్ణుడే భగవద్గీత యందు బ్రహ్మవేత్త అయినవాడు శీఘ్రముగా ఈ భవరోగమును వదిలి శాంతిని పొందును అని చెప్పడం జరిగినది. భగవానుడు భక్తుల ఆపదలను తీర్చుటలో, కోరికలు నిచ్చుటలోనూ ఒక క్షణమైనా ఆలస్యంపడు గనక ఈ నామము మనం ఈరోజంతా కూడా చక్కగా మనోజవహ అనేటటువంటి రూపంలో భగవానుడు భక్తుల ఆపదలను తీర్చుటలోనూ, కోరికలు నిచ్చుటలోనూ ఒక క్షణమైనా ఆలస్యంపడు అని ఈ నామం మనకి తెలుపుచున్నది. అందులకై ఆయన మనోవేగముతో పనిచేయుచున్నాడు అన్న విషయం మనకి అనేక సందర్భాలలో పరమాత్మ చెప్పడం జరిగింది. మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసు మనాహవిహి ధర్మో రక్షతి రక్షితః. విష్ణు సహస్రనామంలోని 695వ నామమైన ఓం మనోజవాయ నమః
అన్న నామం యొక్క వివరణని విశిష్టతని మనం తెలుసుకున్నాం కదండి. ఈ ఓం మనోజవాయ నమః అన్న నామాన్ని ఒక 11 సార్లు జపించి ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహానికి మనం పాత్రలమవు. ఓ మనోజవాయ నమః, 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 ఓ మనోజవాయ నమః. సారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.